Hello viewers, welcome to SREE Food. ఈ రోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే డిష్ వచ్చేసి క్రిస్పీ ఫ్రైడ్ ఫిష్. ఇది చేయడం ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్దామా. ముందుగా ఒక ప్లేట్లోకి 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ఫిష్ మసాలా, 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/3 టీ స్పూన్ సాల్ట్, మరియు 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 టీ స్పూన్ ఆయిల్ మరియు 1/2 పీస్ లెమన్ జ్యూస్ని తీసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరోవైపు ఫిష్ని లెమన్ జ్యూస్ మరియు సాల్ట్తో కడిగి తీసుకోవాలి. దానిని వీడియోలో చూపిన విధంగా నైఫ్తో 2 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న మసాలా పేస్ట్తో ఫిష్ని 2 వైపులా మరియు లోపల కూడా మసాలా బాగా పట్టించాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని 10 నుంచి 10 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిపై కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఆ తర్వాత ఈ ఫిష్పై సూజీ రవ్వ లేదా గోధుమ రవ్వతో టాప్ కోటింగ్ 2 వైపులా చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మరోవైపు స్టవ్పై ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం మ్యారినేటెడ్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేడెక్కిన ఆయిల్ ఫిష్ పైన వీడియోలో చూపిన విధంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి. ఫిష్ ఒకవైపు ఫ్రై అవగానే మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫిష్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. సో ఫిష్ క్రిస్పీగా ఫ్రై అయిందన్నమాట. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫిష్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ రింగ్స్, లెమన్ స్లైస్ మరియు కొరియాండర్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.